నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. గతంలో మనం ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ ద్వారానో లేకపోతే ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ అన్నవి చాలా విధాలుగా అటు వైఫై మనం యూజ్ చేస్తున్నట్టు, ప్రైవేట్ వైఫైస్ కాకుండా పబ్లిక్లో కొన్ని వైఫైస్ కనెక్ట్ అవ్వడం. సో ఇలాంటి విధాలుగా ఏంటంటే సైబర్ నేరగాళ్ళు మన దగ్గర ఉన్న అకౌంట్ని హ్యాక్ చేయడం, దాని ద్వారా ఏంటంటే డబ్బులు తీసుకోవడం అన్నవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా అసలు సైబర్ నేరగాళ్ళు జనాల మీద చాలా బాగా ఫోకస్ చేస్తున్నారు అన్న విషయం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఈ మధ్యకాలంలోని ఎవ్వరం కూడా క్యాష్ పట్టుకొని తిరుగుతున్న రోజులు అనేవి బాగా తగ్గిపోయినాయి అన్నమాట. అంటే ఫోన్పే సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలామంది క్యాష్ కూడా క్యారీ చేయడం కూడా మానేశారు. పొద్దున్న మనం లేచినప్పటి నుంచి ఒక టీ దగ్గరికి వెళ్ళినా, టిఫిన్స్ దగ్గరికి వెళ్ళినా, కాయగూరల షాపులకు వెళ్ళినా, ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే రూపాయి దగ్గర నుంచి కొన్ని వేల వరకు కూడా మనం ఏంటంటే ఫోన్పే మీదనే ఆధారపడిపోతున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా, చదువు వచ్చిన వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ అందరూ కూడా ఏంటంటే ఈ ఫోన్పేని యూజ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా వరకు పెరిగింది. మరి దీన్నే ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్ళు దాని మీద కన్నేశారు అని అయితే మనకి రీసెంట్గా తెలుస్తోంది. అండ్ రీసెంట్గా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్ ఇంట బాగా వైరల్ అయింది. అయితే అసలు ఈ ఫోన్పే ద్వారా ఎలా వీళ్ళు క్రైమ్ చేయగలుగుతున్నారు, ఎలా అకౌంట్లోకి డబ్బులు యూజ్ చేస్తున్నారు, అయితే ఈ క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లలోనో లేకపోతే పెద్ద పెద్ద షాప్స్ మీద పెట్టట్లేదు. ఇటువంటి రోడ్ సైడ్ షాప్స్, ఏవైతే టిఫిన్ షాప్స్ కానీ, పూల బండ్లు, కిరాణా షాపులు ఏవైతే ఉన్నాయో వీటిపైన నిఘా పెట్టారన్న విషయం అయితే క్లియర్గా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలా నిఘా పెట్టారు, అసలు ఏ విధంగా ఇట చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనైతే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా, నేను ఏంటంటే ఒక కిరాణా స్టోర్ దగ్గర ఉన్నాను. అంటే ఇది ఏంటంటే కేవలం జనాలందరికీ కూడా అవగాహన కల్పించాలి, అలాగే షాప్ ఎవరైతే చిరు వ్యాపారం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది, పేటీఎం ఫోన్పేలు చేసిన తర్వాత అంటే ఆన్లైన్ పేమెంట్స్ చేసిన తర్వాత మనకేంటంటే వాళ్ళు ఒక స్పీకర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్పీకర్ అమౌంట్ పలుకుతుందా లేదా, మనం ఏంటంటే కస్టమర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం హరీబరీలో ఉంటూ ఉంటారు కదా షాప్ రన్ చేసే వాళ్ళు, ఏంటంటే ఒక్కసారిగా కస్టమర్స్ ఎక్కువ వచ్చేసరికి ఎవరు ఫోన్పే చేస్తున్నారు ఎవరు చేయడం లేదు అన్నది సరిగ్గా చూసుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏంటంటే ఇటువంటి సైబర్ అంటే వాళ్ళు ఓకే పడిపోతుంది కదా మన అకౌంట్లోనే పడుతుందిలే అని కొంచెం ఏకాగ్రతగా కూడా ఉండని పరిస్థితులు. అయితే ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇగోండి ఈ స్కానర్ చూస్తున్నారు కదా, ఇదే స్కానర్ మనం ఏంటంటే చూస్తే ఓకే ఇది వాళ్ళు మనకి షాప్ వాళ్ళ స్కానరే అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుక్కొని దీనికి స్కాన్ చేసిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఇది ఏంటంటే ఇది షాప్ వాళ్ళ స్కానర్ కాదు. అంటే రెగ్యులర్గా మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటారన్నమాట. ఇగోండి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఇదే స్కానర్ పెట్టారు, లోపల అయినా ఏదో పనిలో ఉంటారు, ఎలాగ మనం రెగ్యులర్గా ఇగోండి స్కానర్స్ చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఇటు వచ్చేవాళ్ళు ఇటు సైడ్ స్కానర్స్ ఉన్న విషయం చూడరు. సో మనకి ఎదురుగా ఇది వాళ్ళు పెట్టారు కదా అని చెప్పి దీనికి మనం స్కాన్ చేసి వెళ్ళిపోతూ ఉంటాము. వాళ్ళు కూడా ఏంటంటే పట్టించుకోరు అనమాట, స్కాన్ చేస్తూ ఉంటారు కదా మన అకౌంట్లో పడిపోతాయిలే డబ్బులు అని చెప్పి. అయితే ఇదే అదునుగా తీసుకొని ఇగోండి ఇట్లాంటివి ఆల్రెడీ ఇగోండి చూడండి, ఇది ఉంది కదా, దీనికి ఏంటంటే ఇది ఒక వీళ్ళ ఒరిజినల్ స్కానర్ కింద ఉంది, ఇది పైన అంటించిన స్కానర్ అనమాట. అయితే దీని ద్వారాగా సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోతున్నాయి. చూడండి ఇది మొత్తం కూడా స్టిక్కర్తో అతికించారు. ఒకసారి ఇది తీసే ప్రయత్నం చేద్దాం, ఒకసారి ఇది ఓపెన్ చేయండి మొత్తం. అయితే ఇది మేము చూపించే వెనుక ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ఈ మన చిన్న వ్యాపారస్తులు ఏంటంటే ఈ డబ్బుల మీద ఆధారపడి దీని మీద జీవనాధారంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్రమత్తం అవ్వాలి అని అయితే చెప్పాలన్నదే మా ఉద్దేశం. ఇగో చూడండి, అయితే ఇది ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనల్ని మాటల్లో పెట్టి ఇటువంటివి చిన్న చిన్న ఇది చిన్న క్రైమ్ అని కూడా చెప్పుకోలేము, మాటల్లో పెట్టి ఎప్పుడు రెగ్యులర్గా మన షాప్కి వస్తున్నట్టే వస్తూ ఉంటారు, మనల్ని మాటల్లో పెడుతూ ఉంటారు. అయితే మాటల్లో పెట్టి వాళ్ళు కొంచెం అంటే వెళ్ళగానే ఈ స్కానర్స్ ఉంటారు కదా దీన్ని పక్కకు తీసుకోవడమో లేకపోతే ఏదో చేయడం చేసి స్టిక్కర్స్ రూపంగా వాళ్ళ యొక్క పర్సనల్ స్కానర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇగోండి చూస్తున్నారు కదా, ఇది ఫేక్ది అనమాట. ఇగోండి ఇది రియల్ ఐడి, రియల్ది. మనం ఏమనుకుంటాం ఓకే ఇది పనిచేయడం లేదో లేకపోతే ఏదోలే వీళ్ళు అంటించారు. మనం ఏంటంటే మనకున్న కస్టమర్స్ వచ్చిన తొందరలో ఏంటంటే అసలు స్కానర్ ఏముంది అసలు ఎట్లా ఉంది అని కొంతమంది నేరగాళ్ళు ఏంటంటే అసలు తెలియనియకుండా కూడా చేస్తూ ఉన్నారనమాట. మనం ఇప్పటివరకు చూసాం కదా అసలు మనకి ఎక్కడ కూడా డౌట్ రాలేదు ఇది రియల్ స్కానర్ అన్నట్టు, కానీ చూపించాను కదా అసలు ఆ రియల్ ఏంటి ఫేక్ ఏంటి అని. ఇవ్వండి ఇట్లా చేస్తూ ఉంటారు. అయితే నేను ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే మనకి ఇట్లా పెట్టారు కదా, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ స్టిక్కర్స్ని అతికిస్తూ ఉన్నారు. ఇట్లా స్కానర్సే కాకుండా కొంతమంది షాప్స్కి కూడా మనకి ఇక్కడ స్కానర్స్ డైరెక్ట్గా అతికిస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి
వీళ్ళు డైరెక్ట్గా స్కానర్ స్టిక్కర్స్ అతికిచ్చారు కదా, ఈ విధంగా కూడా ఏంటంటే మనకి వాళ్ళు పనుల్లో ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న స్కానర్ స్టిక్కర్స్ తీసుకొచ్చి దీనికి అతికించేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, వీళ్ళు ఉన్న హరిలోనే ఏంటంటే వీళ్ళు ఉంటారు ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ స్కానర్స్ చూస్తున్నారు కదా, ఈ స్టిక్కర్స్ని ఇక్కడ అతికిస్తూ ఉంటారు కాబట్టి వెంటనే స్కాన్ చేసిన వెంటనే ఆ అమౌంట్ డబ్బులన్నీ కూడా ఎవరైతే ఫేక్ స్కానర్ అక్కడ అతికిచ్చారో వాళ్ళ అకౌంట్లోని పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏదైనా సరే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఇది రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మన హైదరాబాద్లోనే కాబట్టి అందరూ కూడా అప్రమత్తం అవ్వాలని అయితే చెప్తున్నాం. సో పొద్దున్న లేచినప్పటి నుంచి మనందరం కూడా ఫోన్పేని ఈ మధ్యకాలంలో ఎంతలాగా యూజ్ చేస్తున్నామో అందరికీ తెలుసు. క్యాష్ అనేది కూడా మనం క్యారీ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళినా చిన్న షాప్స్ నుంచి పెద్ద షాప్స్ వరకు వెళ్ళినా సరే ఎక్కడైనా సరే ఫోన్పే అనేది బాగా యూజ్ చేస్తున్నాం. సో ఏంటంటే ఫోన్పే యూజ్ చేసేటప్పుడు మనం ఏదైనా షాప్స్కి వెళ్ళేటప్పుడు ఐదర్ రెగ్యులర్ కస్టమర్స్ అయినా లేకపోతే అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళైనా ఏదైనా మీ స్కానర్ అని ఒకసారి టెస్ట్ చేయాలి. ఒకసారి మనం ఏంటంటే అమౌంట్ పంపించేటప్పుడు వాళ్ళకి వస్తుందా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. అండ్ షాప్లో ఉన్న వాళ్ళు కూడా మనకి అమౌంట్ పడుతుందా లేదా అనేది కొంచెం మనం చూసుకోవాలి. అంటే ఏదైతే స్పీకర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, ఈ ఆన్లైన్ పేమెంట్స్ వాళ్ళు పేటిఎం బాక్స్ అని చెప్పి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి చేసిన పేమెంట్ మనకు వస్తుందా లేదా, ఎంత కంగారులో ఉన్నా సరే వాళ్ళు పే చేసే అమౌంట్ మనకు పడుతుందా లేదా అనేది ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనం ఇట్లాంటి స్కామ్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా సరే చిరు వ్యాపారం అందరూ కూడా అప్రమత్తం అవ్వండి. పూలు అమ్మేవాళ్ళు కావచ్చు లేకపోతే పళ్ళు అమ్మేవాళ్ళు కావచ్చు, ఇట్లా అందరూ రోడ్ సైడ్ స్టాల్స్ అనేవి నడిపిస్తూ ఉంటారు కదా చిన్న చిన్న వ్యాపారాలు. సో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీ షాప్స్కి ఎక్కడెక్కడ ఏమైనా స్కానర్స్ ఏమైనా మీది కాకుండా వేరే వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి అతికిచ్చారా అని చెప్పి ఒక్కసారి చెక్ చేసుకోండి. అది మీదే అనుకోండి గుడ్ అనమాట, లేదు ఇది మీది కాదు అని చెప్పినప్పుడు వెంటనే వాటిని తీసేసేయండి, ఆ స్టిక్కర్స్ని వెంటనే అక్కడి నుంచి రిమూవ్ చేసేసేయండి. సో ఈ ఒక్క పని డెఫినెట్గా కొంచెం మనం అప్రమత్తం అయ్యి చుట్టుపక్కల ఎక్కడైనా స్కానర్స్ మనకు సంబంధం లేనివి అంటించారా లేదా మన స్కానర్ మీద ఏవైనా ఫేక్ స్కానర్స్ కూడా అంటించారు ఉన్నాయా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి రియల్, ఓకే దీని మీద స్టిక్కర్స్ ఏమైనా ఉంటే ఒకసారి తీసి కూడా చూసుకోండి మందేనా కాదా అన్నది కూడా ఒక్కసారి అప్రమత్తం అవ్వాలని అయితే మేము ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాము. సో డెఫినెట్గా అందరూ కూడా తెలుసుకోవాలి, అటు చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే చదువులేని వాళ్ళు కూడా ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేయండి ఈ విధంగా అవుతున్నాయమ్మా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో మేము కూడా ఈ ప్రయత్నాన్ని జనాల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవ్వాలి, ఇటువంటి స్కామ్ నుంచి బయటపడాలి అని అయితే ఈ చిన్న ప్రయత్నాన్ని చేయాలనుకుంటున్నాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.